వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకు వచ్చాము మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటిదాకా నేను కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులతో మాత్రమే ముఖాముఖి నిర్వర్తించడం జరిగింది కానీ ఫస్ట్ టైం సిపిఎం పార్టీకి చెందినటువంటి ఒక కౌన్సిలర్ని అయితే మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాను అసలు వారు ఏం చెప్పబోతున్నారు సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు వారు ఇప్పటిదాకా చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏంటిది వారు సిపిఎం పార్టీలోనే ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది వేరే పార్టీలు ఉన్నాయి కదా వేరే పార్టీలకు జాయిన్ అవ్వచ్చు కదా అసలు ఏంటి అనేది వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి ఫస్ట్ మొదటిగా బీవీఆర్ న్యూస్ ఛానల్కు నా ధన్యవాదాలు నమస్కారాలు నా పేరు సూర్నప్ సోమయ్య ఇరవై తొమ్మిదవ మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ని సిపిఎం ఫ్లోర్ లీడర్ మహబాద్ మున్సిపాలిటీ ఓకే సార్ సో మీకు దరిదాపున ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఈ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల కాలపరిమితి ఏదైతే ఉందో ఈ అనుభవంలో మీరు చేసినటువంటి పదవులు ఏంటి సార్ ముందుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపీటీసీ సభ్యునిగా గెలిచాను పాత బజార్లో అంటే మహబాబ్ పట్టణం రెండు ప్రాంతాలుగా ఉంటుంది ఒకటి కొత్త బజార్ ఒకటి పాత ప్రాంత బజార్గా ఓల్డ్ టౌన్కు సంబంధించిన దాంట్లో ముందుగా నేను తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ఈ స్థానిక సంస్థలు ఏర్పడేటప్పుడు ఎంపీటీసీ వ్యవస్థ ఏర్పడేది అప్పుడు మొదటిసారిగా నేను ఈ ప్రాంతం నుంచే రైల్వే స్టేషన్ కానీ మొదలుపెట్టి ఈ ప్రాంతం నుంచి నేను ఎంపీటీసీ మెంబర్గా సిపిఎం పార్టీ ప్రతినిధిగా గెలవడం జరిగింది తర్వాత రెండోసారి ఎంపీటీసీ మెంబర్గా పోటీ చేశాను నూట ఇరవై ఐదు ఓట్ల దాంతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత వెంటనే నెల రోజులలోనే మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి నా నెల రోజులలో ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడి ప్రజలు మళ్ళీ నన్ను ఒక మంచి అభ్యర్థిని ఓడించడం జరిగింది వారిని గెలిపేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో నేను ఓడిపోయినటువంటి ప్రాంతంలోనే మళ్ళీ నేను జనరల్ స్థానంలో పోటీ చేస్తే మళ్ళీ నన్ను భారీ మెజార్టీతో నన్ను వార్డు కౌన్సిలర్గా గెలిపేయడం జరిగింది తర్వాత మళ్ళీ రెండోసారి నేను వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేశాను వార్డు మెంబర్గా పోటీ చేసి అప్పుడు ఉప సర్పంచ్ కూడా అయ్యాను నేను అప్పుడు ముఖ్య నెహ్రూ నాయక్ గారు సర్పంచ్ ఉండే టీడీపీ సిపిఎం అలయన్స్గా ఉన్నప్పుడు నేను ఆయన సర్పంచి నేను ఉప సర్పంచిగా నేను ఉండటం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదకొండులో మున్సిపాలిటీ ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో నేను ఈ ప్రాంతం నుంచే ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఏడవ డివిజన్గా ఉండే ఇది ఏడో డివిజన్ ప్రాంతం నుంచే మళ్ళీ నేను గెలిచి నేను ఉపసర్ వైస్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా పోయినసారి నేను గెలవడం జరిగింది చైర్మన్గా డాక్టర్ ఉమా మురళి నాయక్ గారు వైస్ చైర్మన్గా నేను గెలిచి ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క పురపాలక సంఘం అభివృద్ధి కోసం కూడా పనిచేయడం జరిగింది మళ్ళీ మొన్న జరిగిన ఇంటి ఎన్నికలలో నేను ఈ ప్రాంతానికి ఇప్పుడు ఇరవై తొమ్మిదో డిజైన్ అయింది ఈ డిజైన్ నుంచే మళ్ళీ నేను పోటీ చేసి మాకు గెలవటం జరిగింది ప్రజలు కూడా ఆ విధంగా నన్ను గెలిపించి చేయడం జరిగింది తొంభై ఐదు నుంచి ఇప్పటివరకు స్టాప్గా ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా ఇప్పటివరకు కూడా నేను ప్రజాప్రతినిధిగానే కంటిన్యూ అవుతూ వచ్చాను ఓకే సార్ సో ఇన్ని పదవులు చేసిన మీరు ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేళ్ళు నేను ఏ ప్రాంతంలో పోటీ చేసినా కానీ అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు గెలిపించారు ఆ రోజు ఎన్నికల సందర్భాల్లో ఏ అయితే మాటలు చెప్పానో అంతకంటే ఒకటి ఎక్కువనే అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను తప్ప నేను తక్కువ చేయలేదు ఎందుకంటే కారణం ఏందంటే నేను మహోబాద్ పట్టణం మీద మొత్తం సంపూర్ణమైన ఒక అవగాహన నాకుంది నేను కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాప్రతినిధిగా నేను ఉన్నా కాబట్టి ప్రజల సమస్యలు నిరంతరాయంగా తెలుసుకోవటం ఆ సమస్యల్ని పాలక వర్గం దృష్టికి తీసుకుపోవటం అది ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి గారి దృష్టికి కూడా తీసుకుపోయి అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించుడే కాకుండా మొత్తం ఎన్టీఆర్ మొత్తం పట్టణానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని కూడా ఆ వేదిక మీదకి తీసుకుపోయి పట్టణ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కూడా నేను ప్రయత్నం చేసేది దాంతో ఎక్కడ నేను పోటీ చేసినా కూడా ప్రజలను నా విధంగా గెలిపిస్తూ రావడం జరిగింది ఓకే సార్ సో అసలు క్లారిటీ ఇవ్వాలి మీరు సిపిఎం పార్టీలోనికి ఎందుకు చేరారు అప్పుడు గతంలో మీరు ఎనభై ఐదులో అనుకుంటే ఎనభై ఐదులో టీడీపీ పార్టీ కూడా ఉండేది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉండేది ఎందుకని మీరు స్పెసిఫిక్గా సిపిఎం పార్టీని ఎంచుకోవడం జరిగింది ఇది బా సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఈ పార్టీ పంతొమ్మిది వందల ఇరవైలో తాస్కంటలో ఏర్పడ్డది ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు మన మా ముజఫర్ అహ్మద్ కావచ్చు లేదా ఎంఎన్ రాయ్ కావచ్చు ఇటువంటి ప్రముఖులు ఇక్కడ భారత దేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని రష్యాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఆనాడు స్వతంత్ర పోరాటంలోనే కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఒక పక్క సోవియట్ రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడది చైనాలో కూడా కమ్యూనిస్టు వ్యవస్థ కోసం అప్పటికే ఉద్యమం తీవ్రంగా నడుస్తుంది తూర్పు ఐరోపా దేశాల్లో తొమ్మిది దేశాలలో కూడా సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడ్డది అటువంటి దాన్ని ప్రామాణికం చేసుకొని భారతదేశంలో కూడా సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సుందరయ్య గారు ఈఎంఎస్ నముద్రిపాదు జ్యోతిబాస్ బెంగాల్ను ముప్పై సంవత్సరాలు పాలించిన జ్యోతిబాస్ లాంటి ప్రముఖులు బీటీ రణదేవి కావచ్చు ఎల్బీజీ ఎల్బిజీ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో మా కమ్యూనిస్టు రాజ్యాన్ని తీసుకురావడం కోసం సోషలిస్ట్ వ్యవస్థ నెలకొల్పడం కోసం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నేను స్వతహాగా మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు నేను ఒక వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టినటువంటి నేను పేదలకు పేదరికం లేనంటే అంతరాలు లేని సమాజాన్ని నిర్మించేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సోషలిస్ట్ వ్యవస్థలో సాధ్యమైంది తప్ప మిగతా బుర్జువ వ్యవస్థలో సాధ్యం కాదని చెప్పేసి నమ్మినహెంటి వ్యక్తిని ఈ వ్యవస్థలో రెండు రకాల మనుషులు ఉన్నారు ధనవంతులు పేదలు ఒకరు కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కూటి గతి వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఇవాళ రెండు అంతరాలు లేని సమాజం నిర్మించేది కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ వ్యవస్థ తప్ప ఇంకోటి కాదు కాబట్టి అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో పనిచేయాలని చెప్పి నేను వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను దానికి ఆ రోజు ఆకర్షితులైనా ఆ రోజు పేదల బాగా పేదలు బాగుపడాలంటే ఇటువంటి పార్టీలని పనిచేయాలని నిర్ణయించుకునే నేను ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను సిపిఎం పార్టీలో చేరాను సభ్యత్వం తీసుకొని చేరాను ఆనాటి నుంచి నాటి కూడా కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం జరగాలని చెప్పేసి కోరుకోవడం కోసం ఈ పార్టీలో ఏర్పా నేను పనిచేస్తున్నాను కాంగ్రెస్ తెలుగుదేశం ఏయున్నా కూడా ఈ ధనవంతులకు ధనవంతులకు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించేటి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలు తప్ప పేదల కోసం పనిచేసే పార్టీలు కాదు కాబట్టి ఎందుకు ఈ మాట అంటే మన ఉదాహరణకు మనం చూస్తున్నాం నిన్న కాక మొన్న బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు త్రిపుర కావచ్చు నిన్న కాక మొన్న త్రిపుర ఎన్నికల్లో జరిగినాయి త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ ఆడ అధికారంలో ఉంది కాబట్టే ఆడ ఇలా కోవిడ్ ఇంత తీవ్రంగా ఉన్నా కూడా ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులని మొత్తం కూడా దాదాపు ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు బియ్యం వస్తువులు ఇటువంటి మొత్తం కూడా ప్రతి ఇంటికి ఇప్పటికి కూడా తీసుకుపోయి ఇంటింటికి చేరవేస్తున్నది పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కేరళలో కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుద్ది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావాలంటే మనలాంటి పేదలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని పనిచేయాలనే ఉద్దేశంతో ఇట్లా చేరాను ఆనాటి నుంచి కూడా ఆ పార్టీనే పనిచేస్తున్నాను ఓకే సార్ సో యాజ్ ఏ కౌన్సిలర్గా అయితే మూడున్నర సంవత్సరం ఇంకా మీకు కాలపరిమితి ఉంది ఒకటిన్నర సంవత్సరం అయితే మోస్ట్లీ అయిపోయింది ఈ మూడున్నర సంవత్సరం రానున్న కాలపరిమితి ఏదైతే ఉందో ఈ మూడున్నర సంవత్సరంలో మీరు ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంది నేను దీనికంటే ముందు చెప్పాల్సిన మాట ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నేను ఈ డివిజన్లో అప్పుడు ఏడో డివిజన్గా ఉండేది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు వచ్చినాడు ఆ రోజు ఈ వార్డు ప్రజలందరికీ ఒక మాట ఇచ్చాను నేను ఏడవ డివిజన్ ఏదైతే ఉందో ఈ ఏడవ డివిజన్ చాలా ఎస్సీలు ఎబో సిక్స్టీ పర్సెంటేజీ ఎస్సీలు బీసీ మిగతా వాళ్ళు బీసీలు మైనారిటీస్ కొద్దిమంది ఉన్నటువంటి యొక్క అంటే ఎస్సీ ఎస్టీ బీ బీసీ ఎస్సీ మైనారిటీ ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే ఇది ఈ డివిజన్ ఉంది కాబట్టి ఎక్కువ పేదలు నివసించే వాళ్ళు ఉంది కాబట్టి ఈ డివిజన్ అప్పటికీ వెనకబడ్డ డివిజను ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మళ్ళీ అంటే రెండు వేల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల నాటికి హండ్రెడ్ పర్సెంటేజ్ సీసీ రోడ్లు ఉన్నటువంటి ఒక డివిజన్గా దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అని ఆ రోజు ఎన్నికల్లో నేను మాట ఇచ్చాను మాట ఇచ్చిన ప్రకారంగా తొంభై శాతం రోడ్లను మొత్తం కూడా సీసీ రోడ్లుగా మార్చాను ఇంకా పది శాతం రోడ్లు అవి కూడా నిధులు పెట్టడం జరిగింది కానీ రోడ్లు పూర్తి కాలేదు అవి ఉన్నాయి అదే కాకుండా అనేక సైడ్ డ్రైన్స్ మురికి కాలువలంట కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి వాటి కూడా దాదాపు ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వాటిని మొత్తం పూర్తి చేయడం జరిగింది ఇంకా ఫార్టీ పర్సెంటేజ్ సైడ్ రైన్స్ ఉన్నాయి వాటిని ఈ ఈ రాబోయేటువంటి ఒక మూడున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి ఒక టార్గెట్గా నేను పనిచేస్తున్నాను ఇప్పటికే కొన్ని వర్క్స్ అంటే ఈ గడిచిన ఈ రెండు ఈ సంవత్సరాల కాలంలో వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఈ వార్డుల అభివృద్ధి కోసం నిధులు ఎక్కడ కూడా రాలేదు ఇలా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం నిధుల్ని మొత్తం కూడా ఇంతకుముందు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషను ఎస్సీ ఎస్టీ సప్లాను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు ఇదే విధంగా ఇటువంటి యొక్క అనేక గ్రాంట్స్ వచ్చేటి కానీ ఇప్పుడు ఈ గ్రాంట్స్ మొత్తం కూడా తీసిపడేసి ఇవాళ పట్టణ ప్రగతి పేరు మీద ఇవాళ నెలకు ఒక అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే అరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ప్రతి నెలకు ఇస్తున్నారు ఈ అరవై నాలుగు లక్షల రూపాయలను కూడా ఖర్చు పెట్టేందుకు అధికారం కౌన్సిల్కు లేకుండా చేసింది ఇలాగ కొత్తగా వచ్చినటువంటి టీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం ఏదైతే ఉందో ఇవాళ ఈ నిధుల్ని వచ్చిన నిధుల్ని పురపాలక సంఘ కమిటీ స్వతంత్రంగా నిర్ణయించుకొని ఎక్కడ ఏ నిధులు పెట్టాలి ప్రజల అవసరాలు ఏమున్నాయి వీటిని పెట్టాలనే ఒక వాటిని అధికారం లేకుండా చేసింది ఈ యొక్క చట్టం అనేది అది చేయడం వల్ల ఇవాళ ఈ పట్టణంలో ఇవాళ వార్డుకు గడిచిన సంవత్సరం కాలంలో ఒక రెండు లక్షల రూపాయలు మాత్రమే అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది మిగతా ఇవాళ డెవ డ కావచ్చు ఇంకా ఇతర నిధులు వచ్చినా కూడా పట్టణంలో ప్రధాన రహదారుల సుందరీకరణకు సంబంధించినవి చేస్తున్నారు తప్ప వార్డులలో పేదలు నివసించే ప్రాంతాలలో అనేక సమస్యలతోని విలయతాండం చేస్తూ ఉంది పట్టణం వీటికి కావాల్సిన నిధులు ఇవ్వాలంటే మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు వీటి మీద కలెక్టర్ ఆంక్షలు ఉంటున్నాయి కలెక్టర్ ఆంక్షలు ఉండటం వల్ల కలెక్టర్ నచ్చినట్టు పనులు పెడతాడు తప్ప ఇవాళ ప్రజలకు అవసరమైన పనులు ఇవాళ పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ దీనివల్ల ఈ సంవత్సరం కారణంలో చేయాల్సినంత అభివృద్ధి మేము చేయలేకపోయినా నిధులు రాలేదు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇంకా ఆరు నెలల పాటు ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నిధులు రావా వచ్చే నిధులు అనేది కూడా ఆజా కొంచెం ఇబ్బందికరంగానే కనబడతా ఉంది ఆ నిధులు కనుక వచ్చినట్టు అయితే మహోబాబు పట్నం మన నా వార్డుకు సంబంధించిన దాంట్లో ఒక్క డ్రైన్ లేకుండా మంచినీటి సమస్య లేకుండా సీసీ రోడ్ లేకుండా హండ్రెడ్ పర్సంటేజీ అభివృద్ధి చేసి ఇవాళ మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఎవరు అభ్యర్థి పోటీ చేసినా కానీ నేను ఇది చేస్తా అని చెప్పేసి ఏంటి ఎన్నికల వాగ్దానంలో పెట్టేటువంటి అవకాశం లేకుండా చేయాలని ఒక టార్గెట్తో నేను పనిచేస్తున్నా ఓకే సార్ గత లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్లో మీ ప్రజలకు ఎట్లాంటి సేవలు అందించాలి ఎందుకంటే ఆ క్రిటికల్ టైం ఏదైతే ఉందో ఆ క్రిటికల్ టైంలో ప్రజలు చాలా సతమతులు అయితే అయ్యారు కోవిడ్ నా వార్డులో చాలా ఎందుకంటే పేదలు నివసించే ప్రాంతం కాబట్టి ఎక్కువ బాగా ప్రభావం ఈ వార్డులో ఉండే ఉన్నప్పుడు నేను ఎవరికైతే ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళు పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది అటువంటి పరిస్థితులలో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఇప్పుడు ముందు ముందుగా మున్సిపాలిటీ వైపు నుంచి ఒక నాలుగైదు రోజులకు ఒకసారి శానిటైజేషన్ చేయించేది నేను స్ప్రే చేయించేది సోడియం క్లోరోఫైడ్ని తీసుకుపోయి ఎప్పటికప్పుడు తీసుకుపోయి మున్సిపల్ బండిని తీసుకుపోయి వాళ్ళ ఇళ్ల వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఇంటి చుట్టూనటువంటి వాళ్ళకు సో సోకకుండా వాళ్ళ దాంతో మనం సోడియం హైఫ్లోరైడ్తో ఇట్లా దాన్ని స్ప్రే చేయించేది అదే కాకుండా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలని నీట్గా ఉంచడం అది చేయించడం ఒక భాగం మూడోది ఏంటంటే మాది పేదలు నివసించే ప్రాంతం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు లాక్డౌన్ అనేది దాంతో లాక్డౌన్ రావటం ఆ లాక్డౌన్ అనేది వచ్చుతున్న పరిస్థితులలో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ప్రతి కుటుంబానికి మొత్తం ఎన్ని ఎన్ని కుటుంబాలైతే ఉద్యోగస్తుల్ని మినహాయించి మూడు వందల డెబ్భై కుటుంబాలు నా నా డివిజన్లో ఉన్నాయి మూడు వందల డెబ్బై కుటుంబాలలో సుమారు ఒక నలభై కుటుంబాలు ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తుల కుటుంబాలను మినహాయించి మిగతా అన్ని కుటుంబాలకు అందరికీ మంచి నూనె బియ్యం పప్పులు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు మసాలా పోతే కూరగాయలు ఇటువంటి వాటిని మొత్తం కూడా ప్రతి కుటుంబానికి ఒక పదిహేను వందల రూపాయల చొప్పున అన్ని కుటుంబాలకు కూడా ఇంటింటికి నేను వస్తువుల్ని సరఫరా చేయడం అనేది జరిగింది మానకోట పట్టణంలో హయ్యెస్ట్గా చేసినటువంటి నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా అప్పుడు టీవీలలో వచ్చినాయి అనేక ఛానల్స్లో కూడా రావటం జరిగింది ఆ విధంగా నేను అప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా కోవిడ్ అనేటువంటిది మళ్ళీ వస్తుంది వస్తున్న పరిస్థితి ఇప్పటికే ఎన్ని కుటుంబాలకు వచ్చి వచ్చినా అన్ని కుటుంబాలకు వాళ్ళకు మనకు వాళ్ళకు కావాల్సిన ఈ యొక్క స్ప్రే చేయటం క్లీన్ చేయించడం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఫోన్లలో మనోధైర్యం చెప్పడం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వాళ్ళకి మందులు వస్తానే అలా ఏ నెమ్ములతో మందులు పంపించేటట్టు ఏర్పాటు చేయడం వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళను బయటికి వెళ్ళిన ఖండితరకు వ్యాపించకుండా చూడ చూడమని చెప్పేసి ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నాను వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆ గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నాను అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబాలకు ప్రత్యేకంగా వాళ్ళకు వస్తువుల్ని కూడా కూరగాయలని వస్తువుల్ని కూడా వాళ్ళకు సహాయం చేయడం అనేది జరిగింది పోయినసారి కానీ ఈసారి కానీ కోవిడ్లోనే రంజాన్ వచ్చింది రంజాన్ రావడం వల్ల అక్కడ ముస్లింలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా రంజాన్కు సంబంధించినటువంటి బట్టలు కానీ లేదా పండగకు సంబంధించినటువంటి సా సామాగ్రిని కూడా మా అంత ముందు పంపిణీ చేయడం జరిగింది మొన్న కూడా నిన్నగాక మొన్న ఇక్కడ నలభై కుటుంబాలకు నా డివిజన్లో నలభై కుటుంబాలకు మన రంజాన్ సామాగ్రిని కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది ఇది దీనికి సంబంధించింది ఓకే సార్ సో ప్రజెంట్ అయితే సెకండ్ వేవ్ అనేది గట్టిగా ఉంది చాలా గట్టి చాలా తీవ్రంగా ఉంది ఈ సెకండ్ వేవ్ టైంలో గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ దిశగా ముందుకేస్తే మళ్ళీ మీ ప్రజలకు ఆదుకునే సాహసం మీరు చేయబోతున్నారా తప్పకుండా ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు నా నేను మొత్తం ప్రజల కష్టాలని తీరుస్తానని నేను చెప్పను కానీ నా వంతు సహాయంగా ప్రజలకు ఏ మేరకు చేయగలుగుతానని నా నేను నా కష్టార్జితాలకే కావచ్చు నా కుటుంబం కష్టార్జితాలకే కావచ్చు తప్పకుండా నాకు చేతనైనటువంటి దాన్ని నేను ప్రజలకు చేస్తా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా కానీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మేరకు నేను గతంలో చేసుకుంటూ వచ్చిన భవిష్యత్తులో కూడా చేస్తాను ఓకే సార్ సో గతంలో చూసుకుంటే మీ వార్డు పొజిషన్ ఎలా ఉండేది అండ్ ప్రజెంట్ మీ హాయంలో ఎట్లా ఉంది ఇప్పుడు పొజిషన్ అనేది గతంలో ఈ వార్డు చాలా వెనకబడ్డటువంటి ప్రాంతం ఎక్కువగా ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతం వెనకబడ్డ ప్రాంతాన్ని మొత్తం కూడా ఈరోజు దాదాపు తొంభై ఐదు శాతం సిసి రోడ్లు ఉన్నటువంటి వార్డుగా దీన్ని అభివృద్ధి చేశాను ఒక నాకు తెలిసి ఒక డెబ్బై శాతం సైడ్ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తయినాయి ఇంకొక థర్టీ పర్సెంటేజ్ సైడ్ డ్రైన్స్ నిర్మాణం జరగాలి గతంలో మంచినీటి ఎద్దడి బాగా తీవ్రంగా ఉండేది మంచినీటి ఎద్దడిని కూడా గతంలో ఉన్న సిస్టమ్ నుంచి కాకుండా కొత్త సిస్టాన్ని పెట్టి దాన్ని మళ్ళీ కొంత మెరుగుపరచడం ఇంకా కొంత నీటి సమస్య ఉంది దాన్ని మెరుగుపరచడం కోసం ఈ మా ఇంటి దగ్గర ఇప్పుడు బయటనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కలెక్షన్ ఇవ్వాల్సినటువంటి సామాగ్రి మొత్తం కూడా వచ్చి ఉన్నది ఈ రెండు మూడు రోజుల్లో ఇవ్వడం ద్వారా ఇంకా కొంత మంచినీటి సోర్స్ను అభివృద్ధి చేయడానికి అది దోహదపడద్దు అనేటువంటిది నాకు ఉన్న అంచనా ఇది భవిష్యత్తులో కూడా ఏంటిది ఈ ప్రాంత ప్రజలకు నీటి ఎద్దడి ఒక వందేళ్ళ వరకు రాకుండా ఉండటం కోసం మిషన్ భగీరథలో వచ్చినటువంటి దాన్ని ఏం చేసినామంటే అంటే మనం ఎక్కడనో కాకుండా ఈ పక్కనే నా యొక్క డివిజన్లోనే పెద్ద ఓహెచ్ఎస్ఆర్ దాదాపు కొన్ని లక్షల లీటర్ల నీళ్లు ఒక ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం పక్కనే జరుగుతూ ఉంది ఆ ఓహెచ్ఎస్ఆర్ కనుక జరిగినట్టు అయితే ఉంటే అది పూర్తి అయినట్టయితే మిషన్ భగ్రత లైన్లు కొత్తగా కనుక అయితే ఉంటే ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చే విధంగా అటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కొత్తగా ఒక ట్యాంకును నిర్మాణం చేయించుతాను ఆ నిర్మాణం పూర్తయితే త్వరలోనే మిషన్ భగ్రత లైన్లు కనుక వచ్చినట్టు అయితేంటే వందేళ్ళ వరకు మంచినీటి సమస్య ఉండదు దాదాపు కొన్ని ఏళ్ళ పాటు సీసీ రోడ్ల సమస్య అనేది ఉండదు డ్రైన్స్ కూడా దాదాపు ఫుల్ ఫిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి ఈ పీరియడ్ తోటి కాబట్టి ఈ వార్డులో భవిష్యత్తులో ఎలాంటి ఒక పురపాలక సంఘం వైపు నుంచి చేయాల్సిన పనులు ఉండదు అనేది నేను భావిస్తున్నాను ఓకే సార్ సిపిఎం పార్టీ అనేది ఎక్కడో ఎవరో ఒక్కోళ్ళిద్దరు మాత్రమే గెలుస్తున్నారు ఎక్కడో చూసుకుంటే సో మీరు భవిష్యత్తులో వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా తీసుకోబోతున్నారా అటువంటి ఆఫర్స్ చాలా వచ్చాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీకి మించినటువంటి పార్టీ ఏది కూడా భారతదేశంలో లేదని నాకున్న భావన కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన పేదల పక్షాన పేదల అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ అయితే భారతదేశంలో దురదృష్టవశాత్తు భారతదేశంలో మనకు కనపడేటది ఏంటంటే ఈ వ్యవస్థలో ఇటువంటి ఉన్నట్టుగా కంజుబర్ వ్యవస్థలో కమ్యూనిస్ట్ పార్టీలని ప్రేమించే వాళ్ళు స్వాగతించేటువంటి వాళ్ళు ఆదరించేటువంటి వాళ్ళ సంఖ్య కొంత రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఉంది అయితే అది ఎప్పటికి ఇట్నే ఉంటుందని చెప్పి వెనుకం ప్రజలకు కష్టాలు వచ్చినాడు కనపడేది ఏంటంటే ఎర్రజెండా కనపడుద్ది అది సిపిఎం కనపడద్ది తప్పకుండా భవిష్యత్తు అనేది సిపిఎం పార్టీకే ఉంటుందని చెప్పేసి అని ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ పార్టీగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఏదైతే పని చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చినో కమ్యూనిస్ట్ పార్టీ కూడా నాకు గౌరవం గౌరవించింది అది పార్టీ స్థానంలో కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు నాకు ముప్పై ఐదు నెలల పాటు నేను ప్రజాప్రతినిధిగా ఉండడానికి నాకు ఒక వేదికను ఏర్పాటు చేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఆ పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళకు గుర్తింపుస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజల పక్షాన పనిచేసేది పార్టీ కాబట్టి ప్రజల కోసమే పనిచేసేది పార్టీ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ సమాజం మారుద్దు తప్ప ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నొచ్చినా సమాజంలో పేదరికం పోదనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక భావన అదే నిజం కూడా కాబట్టి పేదరికం పోవాలన్నా అన్నది కష్టజీవులందరూ కూడా కష్టాలు అంటే అందరూ సమానంగా బతికే రాజ్యం రావాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలి దాన్ని ముందు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తే తప్ప ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం నాకు ఉండదు నేను చెప్పింది ఓకే సార్ సో ఫైనల్లీ మీ ఇరవై తొమ్మిదో డివిజన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లాంటి ఇస్తారు మీరు ఇరవై తొమ్మిదో డిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను నా వాడుగా నా అంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని నన్ను భావిస్తారు ఎందుకంటే నేను ఇక్కడ ఈ ప్రాంతంలో నేను ఇది రెండోసారి అంటే మూడోసారి కొంత బా ఫిఫ్టీ పర్సెంటేజ్ మూడోసారి గెలిచాను ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ రెండోసారి గెలిచాను నేను కాబట్టి నన్ను నా వాడుగా నన్ను భావించారు కాబట్టి నన్ను ఇన్నిసార్లు నన్ను గెలిపిస్తున్నారు వాళ్ళ వాళ్ళిళ్ళలో ఎవరిళ్ళలో కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నేరుగా నన్ను పిలుచుకోవటం వాళ్ళు నా ఇంటికి రావటం వాళ్ళు అంటే నా ఇంటి అంటే ఇప్పుడు అంటే మాకు ఆపదొస్తే నా ఓడంటూ ఒకడు ఉన్నాడు అనేది భావిస్తారు ప్రజలందరూ వాళ్ళ ఇంట్లో ఒక సభ్యులుగా నన్ను భావిస్తారు కాబట్టి నేను వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావించి ఆ విధంగా ఉంటాను కాబట్టి వాళ్ళు ఇలా నన్ను ఇన్నిసార్లు గెలిపించుకుంటూ వస్తున్నారు ఓకే సార్ సో ఇదండి ఈ వారము సిపిఎం పార్టీ తరఫున కౌన్సిలర్గా ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో సిర్ణపు సోమయా గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ తో మీ ముందుకు వచ్చాను చూస్తున్నాను బివిఆర్ న్యూస్ టివెంటిలేన్ బాబాయ్ టేక్ కేర్